రోజంతా పనులు చేసి అలసిపోయిన ఆ కార్మికులు భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. నిద్రలోకి జారుకుంటున్న సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. ఏమైందో తెలుసుకునేలోపే చుట్టూ అగ్నికీలలు పొగ దట్టంగా కమ్మేశాయి. తప్పించుకునే దారి లేక మంటల్లో చిక్కుకున్నారు. తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇది పొట్టకూటి కోసం బీహారు ప్రాంతం నుంచి వచ్చిన కార్మికుల దుస్థితి. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో బెర్రీ పరిశ్రమలోని ఓ గదిలో రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 13 మంది గాయపడ్డారు. బాధితులంతా బీహార్ రాష్ట్రానికి చెందినవారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీ సాయిబాలాజీ ఇంజనీరింగ్ కంపెనీ తరపున కాంట్రాక్ట్ వర్కర్లుగా బెర్రీ పరిశ్రమలో పనిచేస్తున్న బీహారీలు పరిశ్రమలోని ఓ గదిలో నివాసముంటున్నారు. ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్టులో పని ముగించుకుని శుక్రవారం రాత్రి వారంతా తాము నివసిస్తున్న గదికి చేరుకున్నారు. భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న అరవింద్ కుమార్ అనే కార్మికుడు అన్నం వండుకునేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించాడు. అప్పటికే గ్యాస్ లీకే ఉండడంతో ఒక్కసారిగా మంటలు రేగాయి. క్షణాల్లో తీవ్ర స్థాయిలో వ్యాపించాయి. కార్మికులు వాటిలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వారి శరీరాలపై బొబ్బలెక్కాయి. ప్రమాదంలో గాయపడిన వారిలో బీహార్ రాష్ట్రంలోని ఈస్ట్ చంపారణ్ జిల్లా కిసారియా బ్లాక్ బేనీపూర్ గ్రామానికి చెందిన జయప్రకాష్, చెకియా బ్లాక్ మట్కరీబ్ గ్రామానికి చెందిన రంజన్ రామ్, కళ్యాణ్పూర్ బ్లాక్ ధర్మహాకు చెందిన ధర్మేంద్ర కుమార్, అరవింద్ కుమార్, కజూరియా పిఎస్ హుస్సేనికి చెందిన సంతోష్ కుమార్, సాహిల్ కుమార్, సిబోధ్ కుమార్, సోను కుమార్ సింగ్, సోను కుమార్, శ్యామ్ కుమార్, కుందన్ కుమార్, రాంబాబు, నితీష్ కుమార్లు ఉన్నారు. వీరందరినీ ఫ్యాక్టరీకి చెందిన వాహనంలో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సాహిల్ కుమార్, ధర్మేంద్ర కుమార్, సోను కుమార్ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి శనివారం మధ్యాహ్నం తరలించారు. కాలిన గాయాలతో స్థానిక ఆసుపత్రిలో వారంతా బాధలు భరించలేక హాహాకారాలు చేశారు. వైద్యాధికారి డాక్టర్ శశిభూషణ్ రావు ప్రాథమిక చికిత్స చేయించి పంపించారు. సమాచారం తెలియగానే సిఐ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంట గ్యాస్ లీక్ కావడం వల్లే ప్రమాదం సంభవించిందని సిఐ నిర్ధారించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి బెర్రీ అలాయ్స్ కంపెనీకి సంబంధించి లేబర్ క్వార్టర్స్ దగ్గర చిన్న అగ్ని ప్రమాదం జరిగిందండి. యూజువల్గా మనకి రాత్రి భోజనం ముగించుకొని 13 మంది కార్మికులు విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు. అది ప్రస్తుతానికి అయితే సమాచారం అది. రాత్రి నుంచి మేము కంటిన్యూస్గా మా హెడ్ కానిస్టేబుల్ టీమ్ అంతా అక్కడే ఉండి పర్యవేక్షణ డాక్టర్ గారితో రెగ్యులర్ టచ్లో ఉన్నామండి. ఆ సమాచారం ఏంటంటే మీకు తెలియజేస్తాం సార్. ఈ లోకల్ మందులో 13 మంది కూడా బీహార్ స్టేట్ అండి. అందులో 12 మంది ఈస్ట్ చంపారణ్ డిస్టిక్, ఒకరు ముజఫర్పూర్ డిస్టిక్ అండి. అందరూ కూడా 4 లోకల్స్ అండి. సార్ కంపెనీ లోపలే ఆఫ్ చేయకపోవడం చేత అది లీక్ అయిపోయింది. అది తర్వాత ఎవరైతే అరవింద్ కుమార్ వంట చేసి మళ్ళీ వంట స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి గమనించిపోయి గ్యాస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి ఉంది రూమ్ అంతా. అది గమనించిపోయేసరికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయిన సంఘటన. ఈ మీరన్నట్టు ఏదైనా ఈ మంటలు ఆపే అవకాశం ఉన్నప్పుడు కూడా క్షణాల్లో జరిగిపోయింది కాబట్టి వన్స్ ఒకసారి బర్న్ అయిపోయింది అంతే. అది మంటలు వ్యాపించడం లేదు. దురదృష్టం ఏంటంటే రూమ్కి ఎంట్రన్స్ లో ఈ గ్యాస్ స్టవ్ ఉండడం, ఆ లోపలికి వీళ్ళందరూ పడుకుని ఉండడం, బయటకు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందండి. నేను వెంటనే సీనికి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను మా ఎస్ఐ గారు సీనికి వెళ్ళి అంత అబ్జర్వ్ చేశామండి. ఇది ఈ క్వార్టర్స్లో జరిగింది, లేబర్ క్వార్టర్స్లో జరిగింది. అది మీరన్నట్టు ఏమైనా అగ్ని ప్రమాదం నివారణకి ఏమైనా ఎస్టింగ్విషర్స్ ఏమైనా అవైనా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిన సందర్భం, అది రక్షించలేని సందర్భం జరిగింది.